హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇండియన్ నేవీ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది. అది ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు సైలర్ అని. అయితే సైలర్లో రెండు రకాలు ఉన్నాయండి, ఆర్టిఫిషియర్ అప్రెంటిస్షిప్ అని, ఏఏ అని, సెకండరీ, అదేవిధంగా సీనియర్ సెకండరీ రిక్రూట్మెంట్ ఎస్ఎస్ఆర్ అని. ఇది ఆగస్టు 2021 బ్యాచ్ కిందికి తీసుకుంటారండి. అయితే దీనికి ఎలిజిబుల్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అయితే ఏఏ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 500 ఏఏ పోస్టులు ఉన్నాయండి. అదేవిధంగా ఎస్ఎస్ఆర్ పోస్టులు మాత్రం 2000 పోస్టులు ఉన్నాయి. అయితే మొత్తానికి 2500 పోస్టులకు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ వచ్చిందండి. ఏఏకు క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలంటే 10+2 ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలండి, 60% మార్క్స్తోని. అయితే దాంట్లో మనకు సబ్జెక్ట్ ఉండాల్సింది మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ అట్లీస్ట్ ఒక కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఉండాలండి. అదే ఎస్ఎస్ఆర్కు క్వాలిఫికేషన్ 10+2 ఇచ్చారండి. అయితే దీనికి 60% కంపల్సరీ అని ఇవ్వలేదు. అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ అట్లీస్ట్ వన్ సబ్జెక్ట్లో కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్లో ఒక సబ్జెక్ట్ ఉండాలండి. అయితే ఏజ్ ఒకటి మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్, మీరు చూడొచ్చు ఫిబ్రవరి 1, 2001 నుంచి జూలై 31, 2004 మధ్యలో పుట్టి ఉండాలండి. అయితే ఇక్కడ మీరు అలవెన్స్ చూడొచ్చు. అయితే ఫస్ట్ ట్రైనింగ్ ఉంటుందండి, ఆ ట్రైనింగ్లో స్టైఫండ్ కిందికి 14,600 ఇస్తారు మంత్లీ. తర్వాత లెవెల్ 3 కిందికి 21,700 ఇస్తారండి బేసిక్. అదేవిధంగా ప్రమోషన్లు కూడా ఉంటాయి. సెలక్షన్ ప్రాసెస్ మీరు చూసుకుంటే ఫస్ట్ రైటింగ్ టెస్ట్ ఉంటుందండి, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుందండి. అయితే రైటింగ్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఏఏకు ఫస్ట్ సెలెక్ట్ చేస్తారండి, ఆల్ ఇండియా మెరిట్ లిస్ట్ తీస్తారు. అయితే ఎస్ఎస్ఆర్కు మాత్రం స్టేట్ వైజ్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. అదేవిధంగా ఇక్కడ మరి ఫిజికల్ ఫిట్నెస్కు ఇక్కడ మీరు చూడొచ్చు 1.6 కిలోమీటర్ రన్నింగ్ ఉంటుంది, 7 మినిట్లో కంప్లీట్ చేయాలి, 20 స్క్వెట్, అదేవిధంగా 10 పుషప్లు తీయాల్సి ఉంటుంది, సింపుల్ అండి తీయొచ్చు. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు. ట్రైనింగ్ అనేది ఆగస్టులో స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్, దేంట్లో అప్లై చేయాలంటే జైన్ ఇండియా నావీ .gov.inలో వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్ అప్లై మాత్రం 26 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుందండి, 4 రోజులు ఉంటుంది. అయితే నేను అప్లికేషన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు ఎలా అప్లై చేయాలనేది ఒక వీడియో చేస్తానండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను నెక్స్ట్ చేసే వీడియో కూడా మీకు చాలా త్వరగా అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా నోటిఫికేషన్ మీకు ఈ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.